ఎవరి వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల జరిగినటువంటి కరెంట్ ఇష్యూస్ రిలేటెడ్ పాలిటీ ఇష్యూస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని జాతీయ పార్టీ హోదా అనేటువంటిది పొందింది సో ఈ సందర్భంగా మనకు ఎగ్జామ్లో జాతీయ పార్టీలు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి జాతీయ పార్టీ హోదాకు కండిషన్స్ ఏంటి సో వీటికి సంబంధించినటువంటి ఎన్నికల అంశాలన్నీ కూడా రిలేటెడ్ ఏమైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు ఇక్కడ చూడండి జాతీయ పార్టీ హోదా పొందాలి అంటే మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి మరియు రాజకీయ పార్టీల గుర్తింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారము మనకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలకు జాతీయ పార్టీ హోదా ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటిది ఇస్తుంది జాతీయ పార్టీ హోదా రావాలి ఒక రాజకీయ పార్టీకి అంటే కండిషన్స్ ఏమిటి అంటే మొదటిది కనీసం నాలుగు రాష్ట్రాలలో కనీసం నాలుగు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ హోదా కలిగి ఉండాలి ప్రాంతీయ పార్టీ హోదా కలిగి ఉంటే ఆ రాజకీయ పార్టీ జాతీయ పార్టీ హోదాను పొందుతుంది లేదు ఇంకో కండిషన్ మొత్తం లోక్సభ స్థానాలలో మొత్తం లోక్సభ స్థానాలలో మొత్తం లోక్సభ స్థానాలలో టూ పర్సెంట్ సీట్లు టూ పర్సెంట్ సీట్లు ఎట్లీస్ట్ మూడు రాష్ట్రాల నుంచి గెలుపొందాలి మూడు రాష్ట్రాల నుంచి గెలుపొందాలి మొత్తం లోక్సభ స్థానాలలో టూ పర్సెంట్ సీట్లు అంటే పదకొండు లోక్సభ స్థానాలు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుపొందిన ఆ పార్టీ జాతీయ పార్టీ హోదా అవుతుంది ఇక తర్వాత నాలుగు రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో లోక్సభ లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఒక ఆరు శాతం ఓట్లు ఆ నాలుగు రాష్ట్ర పోటీ చేసిన రాష్ట్రాలలో ఒక ఆరు శాతం ఓట్లు పొంది అట్లీస్ట్ ఒక నాలుగు లోక్సభ స్థానాలను ఏ ఒక్క రాష్ట్రం నుంచి కానీ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి కానీ గెలుపొందిన ఆ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందొచ్చు మరి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఈ క్రింది వాటిలో ఏ కండిషన్ ప్రకారం జాతీయ పార్టీ హోదాను కలిగి ఉంది జాతీయ పార్టీ హోదాను పొందుతుంది అంటే ఫస్ట్ కండిషన్ సో నాలుగు రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకుంది సో గుజరాత్తో పాటుగా నాలుగు రాష్ట్రాలైంది అవేంటో మీ అందరికీ తెలుసు ఢిల్లీ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రాంతీయ పార్టీ మరియు పంజాబ్ ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రాంతీయ పార్టీ అదేవిధంగా గోవా లాస్ట్ జరిగినటువంటి గోవా ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలతో అక్కడ ప్రాంతీయ పార్టీ హోదా పొందింది సో ఇప్పుడు మనకు గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలతో ఐదు అసెంబ్లీ స్థానాలతో గుజరాత్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటిది పొందింది ఇలా నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ హోదా దక్కించుకుంది కాబట్టి జాతీయ పార్టీ హోదాను మన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది పొందినది మరి ఇక్కడ జాతీయ పార్టీగా ప్రాంతీయ పార్టీ హోదా పొందడానికి కండిషన్స్ ఏంటి ప్రాంతీయ పార్టీగా హోదా పొందాలి అంటే ఏదైనా రాష్ట్ర ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పోటీ చేసి ఆ అసెంబ్లీ ఎన్నికలలో ఆరు శాతం ఓట్లు పొంది అట్లీస్ట్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఆ రాష్ట్రంలో అది ప్రాంతీయ పార్టీ అవుతుంది ప్రాంతీయ పార్టీ అవుతుంది లేదా ఏదైనా రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో లోక్సభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఆరు శాతం ఓట్లు పొంది ఒక్క లోక్సభ స్థానం గెలుచుకున్న ఒక్క లోక్సభ స్థానం గెలుచుకున్న ఆ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవుతుంది ప్రాంతీయ పార్టీ అవుతుంది ఏదైనా రాష్ట్ర లోక్సభ లేదా అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి మొత్తం ఎనిమిది శాతం ఆ రాష్ట్రంలో పోలైన మొత్తం ఓట్లల్లో అట్లీస్ట్ ఎనిమిది శాతం ఓట్లు పొంది ఒక్క స్థానం గెలుపొందకపోయినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది సో ఈ రకంగా మనకు ఏదైనా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే ఈ కండిషన్స్ ఉన్నాయి అదేవిధంగా జాతీయ పార్టీ హోదా పొందాలి అంటే కండిషన్స్ అనేవి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకు భారతదేశంలో మొత్తం జాతీయ పార్టీలు ఎన్నున్నాయి అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో తొమ్మిది పార్టీలు జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నాయి తొమ్మిది పార్టీలు తొమ్మిది పార్టీలు ఈ దేశంలో నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ దాన్ని మనం ఐఎన్సీ అంటాం తర్వాత బీజేపీ సిపిఐ సిపిఎం బిఎస్పి ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా తొమ్మిది పార్టీలు ఈరోజు దేశంలో జాతీయ పార్టీలు సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇట్లా మనం ఎం అంటాం అంటే దీనికి సంబంధించిన మార్కిస్ట్ పార్టీ అంటాం తర్వాత బహుజన సమాజ్ పార్టీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ సో మొత్తం ఇవి తొమ్మిది పార్టీలు ఈరోజు జాతీయ పార్టీ హోదాను కలిగి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎస్ జాతీయ పార్టీ హోదా కలిగి ఉంటే బెనిఫిట్స్ ఏంటి ఏంటి బెనిఫిట్స్ అంటే మనకు ఎన్నికల చట్టం ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా ఒక రాజకీయ పార్టీ తరపున ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో గుర్తింపు పార్టీ అయితే ఇద్దరు అభ్యర్థులు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది తన నామినేషన్ను అయితే అది నేషనల్ పార్టీ అయితే ఒక అభ్య ఒక ఓటర్ తని ప్రపోజ్ చేసినా సరిపోతుంది అంటే జాతీయ పార్టీ హోదా కలిగినటువంటి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి నియోజకవర్గంలోని ఒక్క ఓటర్ తన నామినేషన్ను ప్రతిపాదన చేసినా కానీ ప్రపోజ్ చేసినా కానీ ఆ నామినేషన్ను స్వీకరించబడుతుంది అదే మిగతా వాటికైతే జాతీయ పార్టీ కాకపోతే గుర్తింపు కలిగిన పార్టీ అయితే ఇద్దరు ఓటర్సు ఆ నియోజకవర్గంలో ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా ప్రపోజల్ కన్ఫర్మేషన్ అనేటువంటి దానిలో బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది జాతీయ పార్టీకి ఇక అంతేకాకుండా జాతీయ పార్టీ హోదా పొందిన తర్వాత ఆ పార్టీ యొక్క గుర్తు ఆ పార్టీ ఎన్నికల గుర్తు అనేది మరొక పార్టీకి కేటాయించడం అనేటువంటిది జరగదు ఉదాహరణకి ఇప్పుడు సమాజ్వాది పార్టీ అనేటువంటిది ఉంది ఇది ప్రాంతీయ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఈ పార్టీకి ఉన్నటువంటి ఎన్నికల గుర్తు సైకిల్ ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికల గుర్తు సైకిల్ అలా మనకు ప్రాంతీయ పార్టీ యొక్క గుర్తు వేరే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీకి కేటాయించే అవకాశం ఉంటుంది కానీ జాతీయ పార్టీ హోదా పొందితే ఆ జాతీయ పార్టీ హోదా అనేటువంటిది భారతదేశంలో మళ్ళీ ఏ రాజకీయ పార్టీకి కేటాయించడం గుర్తు అనేది కేటాయించడం అనేటువంటి జరగదు అలా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి గుర్తు ఏదైతే ఉందో చీపురు ఏదైతే ఉందో ఆ ఎన్నికల గుర్తు అనేది ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంటుంది ఎందుకంటే అది జాతీయ పార్టీ కాబట్టి ఇదొకటి తర్వాత ఎన్నికల ప్రచార వ్యయంలో మనకు నలభై మంది ప్రచారకర్తల వ్యయాన్ని కూడా నలభై మంది ప్రచారకర్తలు జాతీయ పార్టీ తరపున ప్రచార వ్యయంలో నలభై మంది ప్రచారకర్తల వ్యయాన్ని లెస్ చేయడం జరుగుతుంది ఇలాంటి కొన్ని మిన్ మినహాయింపులు ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటుగా ఉచితంగా రెండు ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి పత్రాలు అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకంగా భారతదేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొత్తగా జాతీయ పార్టీ హోదా పొందింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి సో జాతీయ పార్టీ హోదా ప్రాంతీయ పార్టీ హోదా పొందడానికి కండీషన్స్ ఏమున్నాయి అనేటువంటివి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో తర్వాత ఇక నెక్స్ట్ మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా కరెంట్ ఇష్యూస్ అనేటువంటివి మనకు రావడం జరిగింది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలు సో ఇందులో మనం తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హలో రేడియో అని చెప్పేసి ఒక వీడియో అనేటువంటిది హలో రేడియో అని చెప్పేసి ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది సో దీని ల్యాన్ వచ్చేసి ఎవ్రీ ఓట్ మ్యాటర్స్ అని చెప్పేసి ట్యాగ్ ల్యాన్ పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఫ్లెడ్జ్ టు ఓట్ అని చెప్పేసి ఒక రెండు గంట రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల వీడియో అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారు ఫ్లెడ్జ్ టు ఫ్లెడ్జ్ టు ఫ్లెడ్జ్ టు ఓట్ అని చెప్పేసి ఫ్లెడ్జ్ టు ఓట్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో దీని ఉద్దేశం ఏమిటి అంటే మన శ్యామ్ శరణ్ నేగి మీకు తెలిసి ఉంటుంది ఇటీవల మరణించారు శ్యామ్ శరణ్ నేగి అనేటువంటి వ్యక్తి నూట ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకు కిన్హౌరా అనేటువంటి జిల్లాలో కల్పా అనేటువంటి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఈ కల్పా నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో మొదటిసారిగా మన మొదటిసారిగా పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు జరిగాయి ఈ సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా పోలింగ్ అనేటువంటిది ఓటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అది కల్పా అనే నియోజకవర్గంలో జరిగింది అలా నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్లో మొదటి ఓటు వేసినటువంటి వ్యక్తి ఈ శ్యామ్ శరణ్ నేగి సో ఇప్పటి వరకు దాదాపుగా ముప్పైకి పైగా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు సో ఈ రకంగా నూట ఆరు సంవత్సరాల వయసు కలిగిన శ్యామ్ శరణ్ నేగి ఓటు హక్కును వినియోగించుకోవడంలో తను అందరికీ ఆదర్శప్రాయుడు అని చెప్పేసి అతని యొక్క సందేశాన్ని విడిదిగా తీసుకొని ఒక షార్ట్ వీడియో అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది సో దా వీడియో ఏంటిదంటే ఫ్లెడ్జ్ టు ఓట్ ఓకేనా సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక తర్వాత ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి ఒకటి మనకు వార్తల్లో ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏంటిదయ్యా అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అనగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వాలి డైరెక్ట్ క్యాష్ కానీ ఇవ్వకూడదు అంటే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంక్ ఏది అంటాడు ఎగ్జామ్లో ఎస్బీఐ అని గుర్తుంచుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది జారీ చేస్తుంది ఓకేనా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రవేశపెట్టారు అనగా రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులుగా కార్పొరేట్ సంస్థలు కానీ రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు కానీ వివిధ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ ఎస్బీఐ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి జారీ చేయబడతాయి ఆ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి సో దాన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసిన తర్వాత దాని యొక్క కాలపరిమితి ఎంత అంటే ఎంతలోపు ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ లోపు ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఇయర్లో ఎన్నిసార్లు ఎలక్టోరల్ బాండ్లు అనేది ఎస్బీఐ రిలీజ్ జారీ చేస్తుంది నాలుగు సార్లు జారీ చేస్తుంది అర్థమవుతుంది జనవరిలో ఏప్రిల్లో జూలైలో మరియు అక్టోబర్లో ఇలా నాలుగు దఫాలుగా ఎలక్టోరల్ బాండ్లను ఈ ఎస్బీఐ అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక తర్వాత ఇంకా ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇటీవల ఎన్నికల కమిషన్స్ యొక్క నియామకంలో కూడా కొలీజియం అనేటువంటిది ఒకటి రావాలి అని చెప్పేసి వార్తల్లో ఉంది అంటే సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఏ విధంగా అయితే కొలీజియం అనేటువంటిది పారదర్శకంగా ఉంటుందో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటుందో అలానే ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రంగా పనిచేయాలి అంటే ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ రెండూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి రెండు రాజ్యాంగ సంస్థలే కానీ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్కు ఆ స్వతంత్రత లేకపోవడం ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకంలో లోపం కాబట్టి కొలీజియం అనేటువంటి విధానం ఇక్కడ ప్రవేశపెట్టాలి అని చెప్పేసి వార్తల్లో నిలవడం అనేటువంటిది జరిగింది తర్వాత మనకు టెండర్ ఓట్ అని చెప్పేసి ఇటీవల టెండర్ ఓట్ అనేటువంటిది కొంచెం వార్తల్లో ఉంది టెండర్ ఓట్ అంటే ఏమిటి అంటే ఏ వ్యక్తి అయినా ఓటు వేయడ ఏ వ్యక్తి యొక్క అయినా రాంగ్ ఓటుగా ఎవరైనా ఉపయోగించుకున్నట్లయితే రాంగ్ ఓట్ ఎవరైనా అంటే తన తన ఓటుని ఇంకెవరైనా వేసినట్లయితే సో ఆ ఓటును రద్దు చేయించి తిరిగి తను ఓటు పొందడాన్ని టెండర్ ఓట్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో స్పాయిల్ట్ ఓట్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది స్పాయిల్ట్ ఓట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఈ స్పాయిల్డ్ ఓట్ అంటే ఏంటిది అంటే ఏమిటి అంటే ఎవరైనా ఓటరు ఉద్దేశపూర్వకంగా కానీ లేదా అనుకోకుండా కానీ తన ఓటును రాంగ్ చేసుకున్నట్లయితే తన బ్యాలెట్ అనేటువంటిది మిస్యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని స్పాయిల్ట్ ఓట్ అంటారు ఎగ్జాంపుల్ మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క ఎమ్మెల్యే సీతక్క గారు తన బ్యాలెట్ పేపర్లో తన బ్యాలెట్కి సంబంధించిన పేపర్లో ఇంక్ అనేటువంటిది పడుతుంది సో ఆ రకంగా రాంగ్ ఓట్ అయిపోయింది అది ఇన్వాలిడ్ ఓట్ అయిపోయింది దాన్ని మనము స్పాయిల్డ్ ఓట్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి సర్వీస్ ఓట్ అంటారు సర్వీస్ ఓట్ అంటే ఏంటిది అంటే సర్వీస్ ఓటు అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేదా మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నప్పుడు సో వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం కోసమే ఈ సర్వీస్ ఓట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఎలక్షన్ కమిషన్ అనగానే ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాల్సి ఉంటుంది ఓకేనా రైట్ తర్వాత డిస్కౌంట్ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎఫ్బీఓ జేఎల్ డీఎల్ సిడీపీఓ ఈవో ఫుల్ కోర్స్ ఏదైనా గ్రూప్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎఫ్బీఓ ఆరు కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ ఒక సంవత్సరం ఈ ఆఫర్ డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి జాబ్ సాధించండి హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ ఎయిట్ త్రీ ఫోర్ ట్రిపుల్ వన్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ ఇక నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ ఇటీవల ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ తెరపైకి పదే పదే వస్తూనే ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలోనే గత మూడు నాలుగు రోజుల క్రితమే మనకు సుప్రీంకోర్టులో మోహన్ సింగ్ మోహన్ సింగ్ అని చెప్పేసి తను పిటిషన్ వేయడం జరిగింది మోహన్ గోపాల్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశాడు సో దేనికి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్లో సమీక్ష జరగాలి అని చెప్పేసి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది సో ఈ సందర్భంగా అసలు ఈవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడు తీసుకొచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది సో వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ వన్ మనకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అనేటువంటిది మనకు ఎప్పటి నుంచో కల్పిస్తున్నారు ఈ రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగంలో డిపిఎస్టీలో ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి భారతదేశంలో రిజర్వేషన్ కల్పించేది ఎవరికి కూడా కుల ప్రాతిపాదికగా మత ప్రాతిపాదికగా రిజర్వేషన్ కల్పించరు అలా కల్పించడం అనేది మన రాజ్యాంగ విరుద్ధం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఆర్టికల్లో వెరీ క్లియర్గా మనకు రిజర్వేషన్లో మతము కులము అనేటువంటిది ప్రామాణికంగా తీసుకోకూడదు మతము కులము ఆధారంగా ఏ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించరాదు అనేటువంటిది మనకు మౌలిక రాజ్యాంగంలోనే పేర్కొనబడింది కాబట్టి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఓబీసీలో కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ అనేది క్లాస్ బేస్డ్ రిజర్వేషన్ అది గుర్తుంచుకోండి క్లాస్ బేస్డ్ రిజర్వేషన్ సో వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలతో పాటుగా ఓబీసీలు ఓబీసీలు షెడ్యూల్ మన సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు మనకు మండల్ కమిషన్ అనేటువంటిది ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కమిషన్ అది అయితే మనకు గతంలో ఓబీసీ రిజర్వేషన్తో పాటుగా అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో పివీ నరసింహారావు గారు పివి నరసింహారావు గారు ఓబీసీ రిజర్వేషన్కు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అగ్రకులాలలో వెనుకబడిన వర్గాలు అని చెప్పేసి పది శాతం రిజర్వేషన్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది నైన్టీన్ నైంటీ వన్లోనే పివి నరసింహరావు గారు ఎందుకంటే రాజ్యాంగ రా మౌలిక రాజ్యాంగంలో విద్యా సంస్థల ఉద్యోగాలలో ఎవరికి రిజర్వేషన్ కల్పించమని లేదు కానీ మొదటి రాజ్యాంగ సవరణ చేసి సామాజికంగా వివక్షతకు వెనుకబడిన గు వెనుకబడిన వర్గాలైనా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధనలు తీసుకొచ్చారు తర్వాత మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తూ మనకు తెలుసు సింగ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కోర్టులో సవాల్ చేయబడతాయి ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు అగ్రవర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తారు ఓబీసీ రిజర్వేషన్ కల్పించడాన్ని పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్ అమలు కావాలి అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అగ్రకులాల్లో వెనుకబడిన వర్గాలకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈబీసీ రిజర్వేషన్ కల్పిస్తాడు అయితే దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో కేసులో సవాల్ చేయడం జరుగుతుంది సాహిని కేసులో ఈబీసీ ఓబీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్దమే కానీ ఈబీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం కాదు అంటది ఎందుకంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనేటువంటిది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఇందిరా సాహిని కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ ఇది తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ అనేటువంటిది ఏం జడ్జిమెంట్ ఇచ్చిందయ్యా అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనం మాత్రమే రిజర్వేషన్ కల్పించడానికి ప్రామాణికంగా తీసుకోవాలి ఆర్థిక వెనుకబాటుతనం అనేది మాత్రమే ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకొని కల్పించకూడదు అర్థమవుతుందా ఆర్థిక వెనుకబడతనాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధము మరియు వర్గం రిజర్వేషన్ కల్పించాలి కులం ఆధారంగా రిజర్వేషన్ కల్పించొద్దు అని చెప్పేసి పేర్కొంటూ ఈబీసీ రిజర్వేషన్ను కొట్టు కొట్టివేశారు తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు జడ్జ్ తో తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ అనేటువంటిది దాదాపుగా చాలా సంవత్సరాలు ఈ అగ్ర కులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించకుండా ఈ జడ్జిమెంట్ అనేటువంటిది ఒకటి కొనసాగుతూ వచ్చింది అయితే మనకు రెండు వేల పదహారు సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుజరాత్ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా అగ్రకులాలకు రిజర్వేషన్ కల్పి అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేసిందంటే గుజరాత్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రం ఈబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి టెన్ పర్సెంట్ తీసుకొచ్చింది గుజరాత్ రాష్ట్రం రెండు వేల పదహారు సంవత్సరంలో అయితే ఈ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల పదిహేడులో అదే తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది ఆల్రెడీ ఇందిరా సాహిని కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆర్థికంగా ప్రామాణికంగా తీసుకొని ఆర్థిక అంశాలు మాత్రమే ఆర్థిక స్థితిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని వెనుకబడిన వర్గాలను గుర్తించడం కరెక్ట్ కాదు రిజర్వేషన్ కల్పించలేము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో కాబట్టి ఈ రిజర్వేషన్ కొట్టివేయబడింది అప్పుడు గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ అని రాజ్యాంగంలో ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం బలహీన వర్గాలకు పని హక్కును కల్పించడం కోసం ప్రత్యేక చర్యలను రాజ్యం చేపట్టవచ్చు అని చెప్పేసి మన మౌలిక రాజ్యాంగంలోని నలభై ఒకటవ ఆర్టికల్ చెప్తుంది కాబట్టి నలభై ఒకటవ ఆర్టికల్ను బేస్ చేసుకొని ఆర్థికంగా బలహీన వర్గాలైనటువంటి వారిగా వీరిని గుర్తించి వీరికి టెన్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పేసి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మన పార్లమెంట్ చేసింది అయితే గతంలో ఇందిరా సాహిని కేసులో జడ్జిమెంట్ అనేది ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ విరుద్ధము అన్నారు కానీ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ అనే పదం లేదు కాబట్టి ఇక్కడ ఈబీసీ అని వాడకుండా ఈడబ్ల్యూఎస్ అని వాడారు ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ అంశాలు మాత్రమే ప్రామాణికం అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబాడతానమే అక్కడ వెనుకబడిన వర్గాలుగా గుర్తించడానికి ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ప్రామాణికము కాబట్టి ఫార్టీ సిక్స్ ఆర్టికల్ కాకుండా ఇక్కడ ఫార్టీ వన్ ఆర్టికల్ను బే బేస్ చేసుకొని ఆర్థికంగా బలహీన వర్గాలు ఎందుకంటే బలహీన వర్గాలు ఎవరు అంటే మనకు వికలాంగులు కానీ బలహీన వర్గాలు వికలాంగులు కానీ అదేవిధంగా వితంతువులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ వీరందరినీ కూడా బలహీన వర్గాలు అంటారు సో నిరుద్యోగులను కూడా బలహీన వర్గాలు అంటారు కాబట్టి ఆర్థికంగా వెనుకబాటుతనం అనేది బలహీన వర్గాలుగా గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఫార్టీ వన్ ఆర్టికల్ను బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్లకు ఆర్థికంగా బలహీన వర్గాలు అని చెప్పి అగ్ర కులాలలోని అగ్రవర్ణాలలోని పేదలకు టెన్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఫిఫ్టీన్త్ ఆర్టికల్లో ఫోర్త్ క్లాసు సిక్స్టీన్త్ ఆర్టికల్లో సారీ ఫిఫ్టీన్త్ ఆర్టికల్లో సిక్స్త్ క్లాస్ సిక్స్టీన్త్ ఆర్టికల్లో సిక్స్త్ క్లాస్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది సిక్స్టీన్త్ ఆర్టికల్లో సిక్స్త్ క్లాస్ అనేది మెన్షన్ చేశారు సో ఈ విధంగా విద్యా యందు ప్రభుత్వ ఉద్యోగాల ఎందు అగ్రకులాల్లో పేదలు అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ పొందే అవకాశాన్ని కల్పించారు అయితే దీన్ని సవాలు చేస్తూ దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు మొన్న విచారణ చేసింది అయితే ఫైవ్ జడ్జెస్ బెంచ్ అనేది విచారణ చేసింది ఈ ఫైవ్ జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్లో ఫైవ్ జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్లో త్రీ ఈస్ట్ టూగా జడ్జిమెంట్ వచ్చింది త్రీ ఈస్ట్ టూగా జడ్జిమెంట్ వచ్చింది త్రీ మెంబర్స్ త్రీ జడ్జెస్ ఏమని చెప్పారు అంటే ఆర్థికంగా వెనుకబాడతనం అనేది కూడా సామాజిక విద్యాపరమైన కారణం అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే అన్నారు అయితే ఈ ఇద్దరు జడ్జెస్ ఇందులో సీజే కూడా ఉన్నాడు ఇంకా యుఏ లలిత్ యుయూ లలిత్ మరొక భట్ అనేటువంటి ఈ ఇద్దరు జడ్జెస్ మాత్రం ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారు అంటే ఆర్థిక వెనుకబాటుతనాన్ని తీసుకొని మనం రిజర్వేషన్ కల్పిస్తే అలా అయితే అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు ఎందుకంటే ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్ కల్పిస్తే రిజర్వేషన్ అనేటువంటిది చట్ట సమానత్వం అనే మౌలిక సూత్రానికే విరుద్ధం కల్పిస్తుంది భంగం కలిగిస్తుంది ఉల్లంఘిస్తుంది అన్నారు ఎందుకంటే సో ఏ వర్గంలోనైనా ఆర్థిక వెనుకబడతనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మతం ప్రకారం కులం ప్రకారం మళ్ళీ రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈ ఇద్దరు జడ్జెస్ జడ్జిమెంట్ ఇచ్చారు అయితే మనకు జడ్జిమెంట్ అనేది మీ అందరికీ తెలుసు మెజారిటీ ఆధారంగా జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి త్రీ టు టూ కాబట్టి త్రీ జడ్జెస్ జడ్జిమెంట్నే మనం ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్గా తీసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమని చెప్తున్నారు అయితే మనకు ఇటీవల మూడు రోజుల క్రితము సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంటును రివ్యూ పిటిషన్ వేశారు ఎందుకు పిటిషన్ వేశారంటే ఆల్రెడీ ఇంద్రా సాహిని కేసు తొమ్మిది మంది జడ్జిల తొమ్మిది మంది నైన్ జడ్జెస్ బెంచ్ అది నైన్ జడ్జెస్ బెంచ్ కాబట్టి అది రాజ్యాంగ ధర్మాసనం అంటే ఫైవ్ జడ్జెస్ అంతకంటే ఎక్కువ మంది జడ్జెస్ చేత ఏర్పాటు చేసిన బెంచ్ను రాజ్యాంగ ధర్మాసనం అంటాం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం సుప్రీంకోర్టు బెంచ్ అంటాం సో ఇక్కడ తొమ్మిది మంది జడ్జెస్ ఇది ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఇది నైన్ జడ్జెస్ బెంచ్ కాబట్టి నైన్ జడ్జెస్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఈ ఫైవ్ జడ్జెస్ బెంచ్ వాళ్ళు సరిగా సమీక్ష చేయలేకపోయారు మరియు సమీక్ష చేసే అధికారం కూడా లేదు తర్వాత ఈ ముగ్గురు జడ్జెస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇంద్రా సాహిని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పేసి దీన్ని సవాలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా మనకు వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది అందరికీ వర్తింపజేయాలి ఎందుకంటే ఆర్థికంగా పేదవారు అనేటువంటిది ప్రతి దగ్గర ఉంటారు అగ్రవర్ణాల్లోనే కాదు అన్ని కులాల్లో కూడా ఉంటారు అన్ని మతాలలో కూడా ఉంటారు కాబట్టి అన్ని వర్గాల్లో అప్లై చేయాలి లేదంటే రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పేసి ఒక వాదన ఏదైనా వస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఒకసారి రిజర్వేషన్ కల్పించిన తర్వాత ప్రభుత్వం దాన్ని పరిరక్షించడం కోసము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లోనికి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన వన్ ఆర్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోనికి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రం కూడా గుజరాతే సో ఆ రకంగా గుర్తుంచుకోండి తొలి రాష్ట్రం కూడా గుజరాతే మరియు భారతదేశంలో ఈబీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం గుజరాతే అయితే మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రిజ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అన్నా కూడా గుజరాత్ అనేటువంటిది గుర్తుంచుకోండి సో ఈ రకంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటువంటి తెరపైకి ఉంది ఇక తర్వాత మనకు ఇటీవల ఈ ఇజాబు వివాదం అనేటువంటిది భారతదేశంలోనే కాదు ఇరాన్లో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది అయితే ఇరాన్లో అవుతున్నటువంటి ఈ ఇష్యూకు భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇది ప్రభావితం కావచ్చు మరి భారత రాజ్యాంగం ప్రకారం సెక్యులరిజం అనేది ఎలా ఉంది మరి ఇక్కడ హిజాబ్కి సంబంధించిన ఇష్యూని ఏ రకంగా చూడాలి హిజాబ్కి సంబంధించిన ఇష్యూ మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది అంటే మన గతంలో కర్ణాటకలో జరిగినటువంటి ఇష్యూ చూసాం ఇరాన్లో మొరాలిటీ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు అంటే ఇరాన్ ఇరాన్ అనేటువంటిది ఒక ఇస్లామిక్ స్టేట్ మనందరికీ తెలిసిందే రెండు వేల ఆరు సంవత్సరంలో రెండు వేల ఆరు సంవత్సరంలో ఇక్కడ హిజాబ్ను కంపల్సరీ చేస్తూ ఒక చట్టం చేశారు కంపల్సరీ చేస్తూ ఒక చట్టం చేశారు ఈ చట్టం ప్రకారము ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నటువంటి ముస్లిం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ అనేటువంటిది ధరించాలి హిజాబ్ అంటే ఒక వివిధ రంగులతో ఉన్నటువంటి మన తలపాగా లేదా తల ముసుగు అని చెప్పేసి మనం అనుకోవచ్చు బుర్కా అయితేనేమో మనకు బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఈజాబ్ అనేటువంటిది మాత్రం బ్లాక్ కాకుండా వేరువేరు రంగులతో ఉన్నటువంటి వస్త్రాన్ని ఈ తల చుట్టూ తలపాగక తల తల ముఖాన్ని తలను కప్పుకునేటువంటి ఒక వస్త్రంగా మనం చెప్పొచ్చు ఈ హిజాబ్ను కంపల్సరీ ధరించాలని రెండు వేల ఆరులో చట్టం తీసుకొచ్చారు మొరల్టీ పోలీస్ దళం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఈ మొరాలటీ పోలీస్ దళం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఈ మొరాలటీ పోలీస్ దళం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఈ రకంగా వాళ్ళు ఎంక్వైరీ అనేటువంటి చేస్తారు అంటే వెహికల్స్లో వెళ్తున్నటువంటి కార్లలో కానీ ఇతర వెహికల్స్లో వెళ్తున్నటువంటి వాటిని ఆపి హిజాబ్ ధరించారా లేదా అని చూస్తారు హిజాబ్ ధరించకపోతే ఆదేశం చేయడము క్వశ్చన్ చేయడము వారిపై ఫైన్ విధించడము కొన్ని సందర్భాలు అరెస్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఆ రకమైన చట్టం ఉంది ఆ రకంగా ఈ మొరాలిటీ పోలీస్ దళం అనేది ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు దీన్ని కఠినంగా అమలు చేయలేదు ఖచ్చితంగా అమలు చేయలేదు ఈ చట్టం ఉన్నప్పటికీ అయితే ఇబ్రహీం రైసీ అనేటువంటి వ్యక్తి మనకు ఈ దేశానికి అధ్యక్షుడిగా వచ్చాడు ఇబ్రహీం రైసిన్ అనేటువంటి వ్యక్తి హయాంలో ఇది ఇష్యూ అవుతుందన్నట్టు ఎందుకంటే ఇస్లామిక్ సాంప్రదాయాలను ఖచ్చితంగా ఇస్లామిక్ ఇస్లామిక్ స్టేట్స్ పాటించాల్సిందే ఇస్లామిక్ స్టేట్స్లో ఉన్నటువంటి ఇస్లాం వాళ్ళందరూ కూడా ముస్లిం మహిళలు కానీ ముస్లిం పురుషులు కానీ ఖచ్చితంగా ఇస్లామిక్ సాంప్రదాయాలు పాటించాలి అనున్నారు విషయం ఏమిటంటే సున్నీ షియా అనేటువంటి రెండు వర్గాలు ఉంటాయి ఇరాన్లో సున్నీ వర్గం అనేటువంటిది ఎక్కువ ఆధిపత్యం కలిగి ఉంది సున్నీ వర్గం అనేది సనాతన సాంప్రదాయ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వర్గము షియా వర్గం అనేటువంటిది ఉదారవాద స ఉదారవాద అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ముస్లిం వర్గం షియా వర్గంలో మనకు ఈ ఇస్లాం సాంప్రదాయాలు అనేటువంటివి మతానికి వ్యక్తికి సంబంధించినటువంటివి వ్యక్తి స్వేచ్ఛ కలిగి ఉంటాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆ మత సాంప్రదాయాలను పాటించవచ్చు పాటించిన అవసరం లేదు అని చెప్పేసి షియా ముస్లిం వర్గాలు వాళ్ళు భావిస్తారు కానీ సున్నీ సున్నీ వర్గాల వారు ఇస్లామిక్ స్టేట్ ఏదైనా కావచ్చు ప్రజాస్వామ్య దేశమైనా ఇస్లామిక్ స్టేట్లో కంపల్సరిగా ఇస్లాం సాంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాల్సిందే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ముస్లింలు మత సాంప్రదాయాన్ని పాటించాల్సిందే అనేటువంటి ఒక సనాతన సాంప్రదాయ భావాజాలాన్ని కలిగినటువంటి వాళ్ళు సున్నీ వర్గం వాళ్ళు ఇబ్రాహీం రైసీ అనేటువంటి వ్యక్తి సున్నీ వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి సో ఇతను వచ్చిన తర్వాత దీన్ని మరీ ఎక్కువగా హైలైట్ చేస్తూ ఈ పోలీస్ దళాన్ని ఈ మొరాలిటీ పోలీస్ దళాన్ని ఎక్కువగా యాక్టివేట్ చేయడం జరిగింది ఈ యాక్టివేట్ చేయడం వల్ల మనకు సెప్టెంబర్ పదహారవ తేదీన రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదహారవ తేదీన సో ఈ మొరాలిటీ పోలీస్ దళం వారి యొక్క చర్యల వల్ల ఆమ్ని అనేటువంటి ఒక మహిళ ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది సో ఆమె హార్ట్అటాక్తో చనిపోవడం అనేటువంటి జరిగింది అంటే ఇక్కడ ముఖ్యంగా మొరాలటీ పోలీస్ దళం యొక్క వేధింపులే దీనికి కారణము అని చెప్పేసి ఇష్యూ కావడం జరిగింది సో వీరే ఆ మహిళ సో ఈ రకంగా ఇష్యూ కావడంతో అప్పటి వరకు అసంతృప్తిగా ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే గవర్నమెంట్కి అగెనిస్ట్గా మొరాలిటీ పోలీస్ దళం హిజాబ్ కంపల్సరీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ర్యాలీలు చేయడం జరిగింది ఈ నిరసనలు ర్యాలీలను అరికట్టడం కోసం ఇరాన్ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్లో దాదాపుగా నాలుగు వందల పైగా మంది చనిపోయారు మామూలు విషయం కాదు సో ఎంతోమంది వేల మంది అరెస్ట్ కాబడ్డారు వేల మంది అరెస్ట్ కాబడ్డారు రీసెంట్గా నిన్నటి రోజున అరెస్ట్ కాబడినటువంటి ఒక వ్యక్తికి శిక్ష కూడా అమలు చేశారు సో కాబట్టి ఇక్కడ చాలా వరకు చూడండి అంటే ఇలాంటి ఇస్లామిక్ సాంప్రదాయాలను మనం కఠినంగా అమలు చేయాలి అనేటువంటి ఈ దేశాలలో ఉన్నటువంటి ఎఫెక్టు ఇతర దేశాలపై కూడా పడుతుంది సౌదీ లాంటి కంట్రీస్లో కూడా హిజాబ్కు సంబంధించిన చట్టం ఉంది కానీ దాన్ని అమలు చేయడం మాత్రం కంపల్సరిగా లేదు కాబట్టి ఇరాన్లో రెండు వేల ఆరు నుంచి చట్టం ఉన్నా కానీ ఇటీవల దీన్ని అమలు చేయడం అనేటువంటిది ఎక్కువగా హైలైట్ కావడం అనేటువంటిది ఈ వేధింపులకు కారణమైంది ఆ వేధింపులలో ఒక మహిళ చనిపోవడం ఇతర మహిళలు కూడా ఇది తమ గౌరవాన్ని తమ వ్యక్తి స్వేచ్ఛను హరించి వేసినట్టే కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు కానీ దీన్ని దేశ భద్రత అంతర్గత భద్రత అనేటువంటి కారణాల చేత ఈ నిరసనలను కఠినంగా అణిచివేయడం కోసం ఇరాన్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఇతర దేశాల నుంచి కూడా కొంత అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత కారణమైంది అప్ ఆ సందర్భంలో రీసెంట్గా మొరాలిటీ పోలీస్ దళాన్ని రద్దు చేస్తూ ఇరాన్ ప్రభుత్వము చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి ఇది ఒక ఇష్యూ అనేటువంటిది గుర్తుంచుకోండి ఓకేనా సంబంధించినటువంటిది మన రాష్ట్రం మన దేశంలో తీసుకుంటే కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో మనకి ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి దానిలో మనకు యూనిఫామ్కి సంబంధించినటువంటి కోడ్ ఒకటి ఉంది అంటే యూనిఫామ్ అంటే మనకు మన డ్రెస్కి సంబంధించినటువంటిది స్కూల్ డ్రెస్ అనేటువంటిది యూనిఫామ్ అనేటువంటిది కంపల్సరీ చేస్తూ కొన్ని మత ప్రాతిపాదికగా ఉన్నటువంటి చిహ్నాలను సూచించేటువంటి ఏ వస్త్రాన్ని కూడా ధరించకూడదు అని చెప్పేసి విద్యా చట్టాలలో ఉంది అయితే ఆ విద్యా చట్టాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇటీవల ఆ రాష్ట్రంలో కొన్ని సంస్థల యొక్క ఒత్తిడి వల్ల దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి వచ్చింది అలా అమలు చేయడం వల్ల ఇతర సంస్థలు దాన్ని మత విద్వేషాలకు దారితీయడం జరిగింది ఇది కోర్టు దృష్టికి వెళ్ళింది కోర్టు మాత్రం విద్యా సంస్థలు అనేటువంటివి జాతీయ సామరస్యాన్ని పెంపొందించే సంస్థలుగా ఉండాలి కాబట్టి విద్యా సంస్థల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి చర్యలు అనేటువంటివి సరైనవి కాదు అని చెప్తూ విద్యా సంస్థల్లో నియమాలు ఏవైతే ఉన్నాయో యూనిఫామ్కి సంబంధించిన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో దాన్నే పాటించాలి మతపరమైన చిహ్నాలను పాటించకూడదు అని చెప్పేసి తీర్పు కూడా రావడం జరిగింది అయితే దీనిపై ఇంకా కొంత వాగ్వాదం అనేటువంటిది జరుగుతూనే ఉంది ఇలా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ కొనసాగుతుండగానే మనకి ఇరాన్లో జరుగుతున్నటువంటి ఇష్యూ అనేటువంటిది ప్రపంచ దృష్టిని కేంద్రీకరించడం అనేటువంటిది జరిగింది సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సో ఆ సందర్భంగా ఇక్కడ మనకు ఇరాన్ అంటే ఒకప్పటి పర్షియా అని గుర్తుంచుకోండి దీని రాజధాని టెహ్రాన్ దీనికి సంబంధించినటువంటి కరెన్సీ రియాల్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి కరెన్సీ ఆ విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత ప్రస్తుతం ఇరాన్ నేత ఇబ్రహీం రైసీ అనేటువంటి వ్యక్తి ఇరాన్ నేతగా కొనసాగుతున్నాడు ఇక నెక్స్ట్ వన్ మనకు ఇటీవల ఓసీఐ కార్డుకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అనేటువంటిది తెరపైకి రావడం జరిగింది ఓసీఐ కార్డుకి సంబంధించిన ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏంటిది అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి మన భారత సంతతి వ్యక్తి అశోక్ స్వైన్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్ ద్వారా భారత దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలను మతపరమైనటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని కొన్ని భారత ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేశారు అలాంటి వ్యతిరేక ప్రకటనలు చేశారు అని చెప్పి మన భారత ప్రభుత్వం భారత పౌరసత్వ చట్టంలో ఉన్న నిబంధనలు బేజ్ చేసుకొని తనకు కల్పించినటువంటి ఓసీఐ కార్డును రద్దు చేయడం జరిగింది ఓసీఐ కార్డును రద్దు చేయడం జరిగింది ఈ సందర్భంగా అతను భారతీయునిగా తమకు పౌరసత్వం అనేది ఒక హక్కు కాబట్టి తన ఓసీఐ కార్డును రద్దు చేయడం అనేటువంటిది ఏకపక్ష నిర్ణయం సో ఇది సరైనది కాదు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఏం చేయలేదు భారత ప్రభుత్వంలో పరిపాలనా విధానంలో జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను మాత్రమే నేను ప్రశ్నించాను అది ఒక భారతీయుడిగా భారత పౌరసత్వం ఓసీఐ కార్డు దారుడిగా తనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అంత మాత్రాన తన పౌరసత్వాన్ని రద్దు చేయడం తన ద్వంద్వ పౌరసత్వాన్ని రద్దు చేయడం కరెక్ట్ కాదు అని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడం అనేటువంటిది జరిగింది అసలు ఓసీఐ కార్డు అంటే ఏంటిది ఇది ఏంటిది దీనికి సంబంధించినటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ మనకు ఎగ్జామ్లో అడగడానికి కరెంట్ ఇష్యూ పరంగా ఎగ్జామ్లో అడగడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఓసీఐ కార్డు అంటే మనకు రెండు వేల మూడు సంవత్సరంలో రెండు వేల మూడు సంవత్సరంలో మన భారత పౌరసత్వ చట్టం మన భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును సవరిస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదు సవరిస్తూ రెండు వేల మూడులో ద్వంద్వ పౌరసత్వం అనేది తీసుకురావడం జరిగింది ఈ ద్వంద్వ పౌరసత్వం అనేది ఎవరి కోసం ప్రవేశపెట్టారు ఈ ద్వంద్వ పౌరసత్వం అనేది ఎవరి కోసం ప్రవేశపెట్టారు అంటే ప్రవాసీ భారతీయులు అనగా ఎన్ఆర్ఐలు ప్రవాసీ భారతీయులు మరియు ప్రవాసీ భారతీయులు మరియు పిఐఓలు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ల కోసం దీన్ని ప్రవేశపెట్టారు సో ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ అంటే భారత సంతతి వ్యక్తులు ప్రవాసీ భారతీయుల కోసము ఈ ద్వంద్వ పౌరసత్వం అనేటువంటి తీసుకొచ్చారు ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి అంటే విదేశీ విదేశాలలో ఉన్నటువంటి విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి మన ప్రవాసీ భారతీయులకు భారత సంతతి వ్యక్తులకు కొన్ని షరతులతో కూడినటువంటి భారత పౌరసత్వాన్ని కల్పించడం సో మీ అందరికీ తెలుసు భారతదేశం ఏక పౌరసత్వ విధానం కలిగి ఉందనేది మన అందరికీ తెలిసింది సింగిల్ సిటిజన్షిప్ అనేది మన సిటిజన్షిప్ సింగిల్ సిటిజన్షిప్ అంటే భారత పౌరుడు భారత పౌరసత్వం తప్ప విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉండరాదు ఒకవేళ విదేశీ పౌరసత్వం పొందినా కలిగి ఉన్న భారత పౌరసత్వాన్ని కోల్పోతారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు ఆ విధంగా గత చట్టాల ప్రకారం విదేశీ పౌరసత్వం పొందిన ప్రవాసీ భారతీయులు భారత సంతతి వ్యక్తులకు భారత పౌరసత్వం అనేది లేదు అయితే భారత పౌరసత్వాన్ని తిరిగి కల్పించి భారతదేశంతో వారిని కనెక్టివిటీ చేయడం కోసం ఆర్థిక సంస్కరణలో భాగంగా రెండు వేల మూడు సంవత్సరంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు దానికోసం ఇస్తున్నదే ద్వంద్వ పౌరసత్వం దాన్ని ఓసీఐ కార్డు జారీ చేయడం జరుగుతుంది ఓసీఐ కార్డు అనేది జారీ చేస్తున్నారు అయితే ఇక్కడ విషయం చూడండి ఇది ఎల్ఎం సింగ్వి కమిటీ అనేది చెప్పింది ఎల్ఎం సింగ్వి కమిటీ కమిటీని కూడా గుర్తుంచుకోండి ఎల్ఎం సింగ్వి కమిటీ అనేటువంటిది ప్రవాసీ భారతీయులను భారతదేశంతో కనెక్టివిటీ చేయాలి ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో మేధో వలస జరుగుతుంది సాంకేతిక నిపుణులు శాస్త్రవేత్తలు విదేశాలలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ను బేస్ చేసుకొని భారతదేశం నుంచి మేధోపరమైనటువంటి వలస జరుగుతుంది ఈ వలస అనేది భారతదేశానికి ఎనలేని నష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఆ మేధో వలసను అరికట్టాలి తిరిగి వారిని మళ్ళీ భారతదేశంతో వలస వెళ్ళినటువంటి వారిని భారతదేశంతో కనెక్టివిటీ చేయాలి అని చెప్పేసి వారికి కొన్ని షరతులతో కూడిన భారత పౌరసత్వం తప్పనిసరి కల్పించాలి అని చెప్పడంతో రెండు వేల మూడు సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ ద్వంద్వ పౌరసత్వం అనేది తీసుకొచ్చింది దీని ప్రకారం ప్రపంచంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మినహా ఏ దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ భారత సంతతి వ్యక్తులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించిన ద్వంద్వ పౌరసత్వం పొందిన వారికి ఓసీఐ కార్డు అనేటువంటిది ఇస్తారు ఈ ఓసీఐ కార్డుదారుడు భారతదేశంలో ఒక భారత పౌరుడిగా ఎప్పుడైనా రావచ్చు వీసా లేకుండా ఎంతకాలమైన ఉండొచ్చు ఉన్నత విద్య పొందొచ్చు ఉద్యోగాలు పొందవచ్చు మరియు వ్యాపారంగా కానీ ఏదైనా రంగంలో కానీ పెట్టుబడులు పెట్టవచ్చు పెట్టుబడులు పెట్టవచ్చును అయితే కేవలం ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా ఇచ్చారు కేవలం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఓసిఐ కార్డుదారులకు ఉండదు ఒకవేళ ఓసీఐ కార్డుదారులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే తన కలిగి ఉన్న ఆ విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవాలి మరియు భారతదేశంలో ఒక సంవత్సరం పాటు నివాసం కలిగి ఉంటే తనకి పూర్తి భారత పౌరసత్వం వచ్చి అతను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ రకంగా ఓసీఐ కార్డు యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి ఇవి మేధోవలసన అరికట్టడమే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారని గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా రెండు వేల మూడు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిని ని ప్రవాసీ భారతీయ దివాసే సమా దివాసని జరిపి ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి పేర్కొంటున్నాం జనవరి తొమ్మిదిని ప్రవాసీ భారతీయ దివాస్ అని పేర్కొనడానికి ప్రధాన కారణం గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ప్రవాసీ జీవితాన్ని గడిపి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేను డేటు జనవరి తొమ్మిది ఆ సందర్భంగా జనవరి తొమ్మిదిని ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పి పేర్కొంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఏడు నుంచి తొమ్మిది వరకు ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలని మూడు రోజులు మనం ఏదో ఒక నగరంలో జరుపుతున్నాం రెండు వేల మూడు నుంచి జరుపుతున్నాం రెండు వేల మూడులో న్యూఢిల్లీలో జరిపాము రెండు వేల పదిహేనులో గాంధీనగర్ గుజరాత్లో జరిపాం సో హైదరాబాద్లో ఒకే ఒక్కసారి ప్రవాసీ భారతీ దివాస సమావేశం జరిగింది దట్ ఈస్ దట్ ఈస్ ఫోర్త్ ఫోర్త్ ప్రవాసీ భారతీయ దివాస్ అది సో అది టూ థౌజండ్ సిక్స్లో జరిగింది నాలుగో ప్రవాసీ భారతీయ దివాసు టూ థౌజండ్ సిక్స్లో భారతదేశంలో జరిగింది భారతదేశంలో జరిగింది సో ఈ రకంగా రెండు వేల పదిహేను తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సో ఆ విధంగా రెండు వేల పదిహేడులో బెంగళూరులో జరిగింది పద్నాలుగో ప్రవాసీ భారతీయ దివాస్ రెండు వేల పంతొమ్మిదిలో వారణాసిలో జరిగింది పదిహేనవ ప్రవాసీ భారతీయ దివాస్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో న్యూఢిల్లీలో జరిగింది పదహారవ ప్రవాసీ భారతీయ దివాస్ ముఖ్య అతిథి చంద్రికా సంతోకీ అని చెప్పి సురినామా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్నటువంటిది సో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలకు ముఖ్య అతిథిగా ప్రవాసీ భారతీయులను భారత సంతతి వ్యక్తులను ఆహ్వానిస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పదహారవ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క థీమ్ ఏంటిది అంటే కాంట్రిబ్యూట్ టు ఆత్మ భారత్ సో ప్రవాసీ భారతీయులు ఆత్మ నిర్భర్ భారత్లో భాగస్వామ్యం కావాలి అనేటువంటిది థీమ్గా పెట్టారు రెండు వేల ఇరవై మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఈసారి ఖచ్చితంగా అడుగుతారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడు నుండి తొమ్మిది వరకు పదిహేడవ ప్రవాసీ భారతీయ దివా సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయి అని అడుగుతాడు అంటే ఇండోర్లో జరగబోతున్నాయి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి సో ఈ రకంగా మనకు ఓసీఐ కార్డ్ అనేటువంటిది మళ్ళీ తెరపైకి రావడంతో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు అనేటువంటివి డిస్కస్ చేస్తున్నాం ఇక తర్వాత నెక్స్ట్ మనకు ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఉమెన్ జడ్జెస్ బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఉమెన్ జడ్జెస్ బెంచ్ అని ఏర్పాటు చేసింది ఉమెన్ జడ్జెస్ బెంచ్ సో ఫస్ట్ ఉమెన్ జడ్జెస్ బెంచ్ అంటున్నాం అంటే బెంచ్ అంటే ఏంటిది అంటే మనకు ఇందులో సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ ఫుల్ బెంచ్ అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని చెప్పేసి వివిధ రకాలుగా ఉంటుంది సింగిల్ బెంచ్ అంటే ఒకే జడ్జి చేత ఏర్పాటు చేసేదాన్ని సింగిల్ బెంచ్ అంటారు డివిజనల్ బెంచ్ అంటే ఇద్దరు జడ్జెస్ చేత ఏర్పాటు చేస్తారు ఫుల్ బెంచ్ అంటే ముగ్గురు జడ్జెస్ చేత ఏర్పాటు చేసేదాన్ని ఫుల్ బెంచ్ అంటాం కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది జడ్జెస్ చేత ఏర్పాటు చేసే బెంచ్ను కాన్స్టిట్యూషనల్ బెంచ్ లేదా రాజ్యాంగ ధర్మాసనం అంటాం సో ఇక్కడ మనకు డివిజనల్ బెంచ్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఒక ఉమెన్ జడ్జెస్ చేత ఫస్ట్ బెంచ్ ఏర్పాటు చేయడం ఇది చరిత్రలో మొదటిసారి సో వాళ్ళు ఎవరంటే ఒకరు హిమా కోహ్లీ మరొకరు బేలా త్రివేది జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలో మనకు ఈ బెంచ్ అనేది సుప్రీంకోర్టు ఉమెన్ జడ్జెస్ బెంచ్ అనేది ఫస్ట్ టైం వేయడం జరిగింది అయితే ఉమెన్ జడ్జెస్ బెంచ్ అనేది ఫస్ట్ టైము భారతదేశంలో ఏ కోర్టు వేసింది అంటే హైకోర్టు వేసింది ఏ హైకోర్టు అంటే కేరళ హైకోర్టు కేరళ హైకోర్టు అనేది వేసింది సో కేరళ హైకోర్టు అయితే భారతదేశంలో ఫస్ట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచెస్ ఏర్పాటు చేసింది జస్టిస్ మనకు ఇక్కడ రోహిణి జస్టిస్ రోహిణి జస్టిస్ మీనాకుమారి నేతృత్వంలో మనకు మీనాకుమారి నేతృత్వంలో డివిజనల్ బెంచ్ ఫస్ట్ ఉమెన్ జడ్జెస్ బెంచ్ను ఏపీ హైకోర్టే వేసింది ఫస్ట్ ఉమెన్ జడ్జెస్ బెంచ్ను ఏపీ హైకోర్టు వేసింది భారతదేశంలో భారతదేశంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అయితే ఇది డివిజనల్ బెంచ్ అయితే భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ ఫుల్ బెంచ్ను ఉమెన్ జడ్జెస్ ఫుల్ బెంచ్ను వేసినటువంటి కోర్టు ఏది అంటే మాత్రం కేరళ హైకోర్టు కేరళ హైకోర్టు అని గుర్తుంచుకోండి త్రీ జడ్జెస్ చేత ఫస్ట్ ఉమెన్ జడ్జెస్ ఫుల్ బెంచ్ని ఏర్పాటు చేసిన హైకోర్టు కేరళ హైకోర్టు భారతదేశంలో కేరళ హైకోర్టుకు సంబంధించినటువంటి చాలా అంశాలు మనకు కరెంట్ ఇష్యూ పరంగా జీకే పరంగా గుర్తుంచుకునే అంశాలు చాలా ఉన్నాయి పాలిటీ బేస్డ్గా ఏమిటి అంటే ఒకటి భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఎవరు అంటే అన్నా చాందిని అన్నా చాందిని ఫస్ట్ ఉమెన్ జడ్జ్ భారతదేశంలో ఏ కోర్టు అంటే కేరళ హైకోర్టే కేరళ హైకోర్టే అర్థమవుతుందా సో కేరళ హైకోర్టులోనే ఫస్ట్ జడ్జిగా ఉమెన్ జడ్జిగా పనిచేశారు అన్నా చాందిని గారు తర్వాత ఇక భారతదేశంలోనే ఫస్ట్ ఉమెన్ ఫుల్ బెంచ్ని ఏర్పాటు చేసిన కోర్టు ఏదంటే కేరళ హైకోర్టు ఇంకా కేరళ హైకోర్టు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు భారతదేశంలో ఎక్కువ ఉమెన్ జడ్జెస్ కలిగినటువంటి హైకోర్టు ఏది అంటే కూడా ఎక్కువ ఉమెన్ జడ్జెస్ కలిగిన హైకోర్టు ఏది అంటే కూడా దట్ ఈస్ ద కేరళ హైకోర్టు ఎందుకంటే ఆరుగురు జడ్జెస్ ఉన్నారు ప్రజెంట్ ఆరుగురు జడ్జెస్ ఉమెన్ జడ్జెస్ను కేరళ హైకోర్టు అనేటువంటిది కలిగి ఉంది సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ప్రస్తుతం భారతదేశం భారత సుప్రీంకోర్టులో ఉమెన్ జడ్జెస్ ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉమెన్ జడ్జెస్ ఉన్నారు ఒకరు ఇక్కడ ఆల్రెడీ హిమా కోహ్లీ గారు బేలా త్రివేది గారు మరొకరు జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ బీవీ నాగరత్న ఓకే సో ఇప్పటికీ పదకొండు మంది జడ్జెస్ ఉమెన్ జడ్జెస్ పనిచేయడం జరిగింది భారతదేశం వీరితో పదకొండు మంది ఉమెన్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు ఓకేనా తర్వాత బివి నాగరత్న గారి ప్రత్యేకత ఏమిటంటే మనకు వీరు భారతదేశానికి మొదటి సుప్రీంకోర్టు సీజే అయ్యే అవకాశాన్ని కూడా కలిగి ఉన్నారు సో వీరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో మనకు సుప్రీంకోర్టు సీజేగా కూడా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా చేపడితే భారత సుప్రీంకోర్టు చరిత్రలోనే ఫస్ట్ ఒక ఉమెన్ సీజేగా పనిచేసినటువంటి చరిత్ర అనేటువంటిది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు ఒక అంశము ఎగ్జామ్ మనకి ఒక అంశం ఇటీవల వార్తల్లో ఉంది అంటే ఆ అంశానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని అంశాలను మనం గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఈ రకంగా మనకు కరెంట్ ఇష్యూస్ అనేటువంటివి కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అనేవి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంశము సుప్రీంకోర్టు ఒక యాప్ అనేటువంటిది కూడా తీసుకొచ్చింది సుప్రీంకోర్టులో జరిగేటువంటి కేసెస్ విచారణ వాటికి సంబంధించినటువంటివి ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం ఒక యాప్ అనేటువంటిది కూడా ప్రవేశపెట్టారు అయితే అది ఓన్లీ జడ్జెస్ బార్ కౌన్సిల్కి మాత్రమే ఆ యాప్ సబ్స్క్రైబేషన్ మన యాప్కి సంబంధించినటువంటి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది సో ఆ విషయాన్ని కూడా అంటే సుప్రీంకోర్టులో కూడా న్యాయ వ్యవస్థలు కూడా పారదర్శకత తీసుకురావాలి ఏంటి కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే ఇటీవల మధ్య కాలంలో న్యాయ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం ప్రతిదీ కూడా మనకు వార్తల్లో ఉంటుంది ఏమిటి అంటే ఒకటి కొలీజియానికి సంబంధించింది మార్చాలి కొలీజియం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ప్రభుత్వం నుంచి కొన్ని పార్టీల నుంచి వస్తుంది ఏమిటి అంటే కొలీజియం వల్ల ఏమవుతుంది న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్న డివై సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్నటువంటి డివై చంద్రచూడు సీజేగా చంద్రచూడు సీజేగా బాధ్యతలు చేపట్టేటువంటి సమయంలో కొలీజియం చేసినటువంటి సిఫార్సు సుప్రీంకోర్టు సీజే చేసినటువంటి సిఫార్సును దృష్టిలో పెట్టుకొని డివై చంద్రచూడును సీజేగా నియమించాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు సో ఈ అంశం కొలీజియం అనేటువంటి వ్యవస్థపైన రావడం జరిగింది కాబట్టి కొలీజియం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో సెకండ్ జడ్జెస్ కేసులో భాగంగా కొలీజియం అనేటువంటిది వచ్చింది జేఎస్ వర్మ అనేటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కొలీజియం వ్యవస్థకు అంకురార్పణ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి కొలీజియం అంటే నలుగురు కొలీజియం అంటే నలుగురు జడ్జెస్ ఉంటారు ఒకరు సీజే మొత్తం ఐదుగురు జడ్జెస్ యొక్క ప్యానలే కొలీజియము ఐదుగురు జడ్జెస్ యొక్క ప్యానలే కొలీజియం సుప్రీంకోర్టులో జడ్జిగా నియమించాలి అని అనుకుంటే రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టులో జడ్జెస్ నియామకం జరుగుతుంది అయితే సుప్రీంకోర్టులో జడ్జెస్ను రాష్ట్రపతి నియమించాలి అంటే అందుకు సుప్రీంకోర్టు కొలీజియం అనేటువంటిది సిఫార్సు చేస్తుంది సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కట్టుబడి రాష్ట్రపతి నియామకం అనేటువంటిది జరుగుతుంది అదే హైకోర్టు జడ్జెస్ నియమించడంలో హైకోర్టు కొలీజియం ఉంటుంది అందులో ఇద్దరు జడ్జెస్ ఒకరు హైకోర్టు సీజే ఉంటారు సో కాబట్టి ఏ హైకోర్టులో అయితే జడ్జిగా నియమించాలనుకుంటారో ఆ హైకోర్టు ముగ్గురు జడ్జెస్ చేత ఒక కొలీజియం ఉంటుంది హైకోర్టు కొలిజ్యం చేసిన దాన్ని సుప్రీంకోర్టు కొలీజియం ఫైనల్ చేస్తుంది తదుపరి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు కొలీజ్యమునైనా రాష్ట్రపతి ఒకసారి పునః సమీక్షకు తిరిగి పంపొచ్చు కానీ హైకోర్టు కొలీజియం చేసినటువంటి దాన్ని రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాల్సిందే అనేటువంటిది ఇక్కడ మన భారతదేశంలో హైకోర్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది సో ఈ రకంగా మనకు ఏదో ఒక అంశం కోర్టుకు సంబంధించినటువంటిది ఏదో ఒక అంశం అనేటువంటిది మనకి ఇటీవల వార్తల్లో ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా గుర్తుంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ